యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. క్రిస్మస్ సందేశములు అనే అంశం 24వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మరియ మాత మాతృత్వం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాము. నూతన సంవత్సరాన్ని స్త్రీ సభ మరియ మాత మాతృత్వ పండుగను కొనియాడుటతో ప్రారంభిస్తుంది అన్నమాట. ఆ తల్లి యొక్క మాతృత్వం ఒక తల్లిగా ఆ తల్లికి మరి లభించిన గౌరవం అన్నమాట. దాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజండి. లూకా సువార్త 2:21 ఈరోజు అన్నమాట. వాళ్ళు అంటే వారు యోసేపు మరియ తల్లి బాలయేసునకు 8వ దినంన సున్నతి చేసి మరి దేవదూత సూచించినట్లుగా ఆ బిడ్డ తల్లి గర్భంలో పడకముందు మరియ తల్లి గర్భంలో పడకముందు దేవదూత సూచించినట్లుగా ఆ బాలునికి వాళ్ళు యేసు అని పేరు పెడతారన్నమాట. అలా పేరు పెట్టిన రోజున యేసు ప్రభు యొక్క పేరు రోమన్ రికార్డ్స్లోకి ఎంటర్ అవుతుందండి. రోమా సామ్రాజ్యం అప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు కదా, సో రోమా రికార్డ్స్లోకి అంటే ప్రభుత్వ రికార్డ్స్లోకి పేరు వస్తుందన్నమాట. అందువల్ల అప్పటి నుంచి క్రీస్తు శకము అని పిలవడం ప్రారంభించారు. న్యూ ఇయర్ అంతా క్రొత్తగా అన్నమాట. ప్రకటన 21:5 దేవుడు అంటారు, నేను అన్నిటినీ క్రొత్తగా చేస్తాను. యేసు ప్రభు మన జీవితంలోకి రావడంతో మనకంతా క్రొత్త, పాత అంతా కూడా గతించిపోయింది. కనుక పాత సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, వెనక్కి తిరిగి చూడకండి, ముందుకి మీరు చూస్తూ ఉండండి. దేవుడు అనేక అద్భుతాలు చేస్తారు. ఈ సంవత్సరం మీరు ప్రకటించుకోవాలి, న్యూ ఇయర్ ప్రకటించుకోవాలన్నమాట. నేనేం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు, ఇదో ఈ సంవత్సరము దేవుని ఆజ్ఞలు పాటించే సంవత్సరంగా, దేవుని యొక్క స్వరాన్ని వినే సంవత్సరం. అది ధ్యానిస్తున్నప్పుడు మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు దేవుని స్వరాన్ని వింటాడు. దేవుడు చెప్పిందంతా కూడా 5 గ్రంథాలుగా రాస్తాడు. మొదటి 5 గ్రంథాలు అన్నమాట ఆది పంచకం. యేసు ప్రభు చెప్తారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను, వానిని నా నుండి ఎవ్వరూ దొంగిలించలేరు. ఎంత మంచి మాటలు తెలుసా! ఆయన మనల్ని తన గుండెలకి పెట్టుకుంటాడండి, గుండెల దగ్గరగా పెట్టుకుంటాడు. మీరు గాయపడి ఉంటే ఆయన గాయపడిన గొర్రెల్ని తన గుండెలకు దగ్గరగా పెట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తాడంట. ఆయన స్వరాన్ని ఆయన గొర్రెలు వింటాయంట. సైతాను స్వరాన్ని సైతాను గొర్రెలు వింటాయి. ఈ లోకంలో వేరే ఏ స్వరాలు వినకూడదు. అందుకే మోషేని సినాయి పర్వతం మీదకి పిలిచారు దేవుడు. నిర్గమకాండ 24:18 ఆయన సినాయి పర్వతం మీద అప్పటికే దేవుని యొక్క సన్నిధి ఉంది. అందుకే దాన్ని దేవుని కొండ అంటారు, హోరేబు కొండ కూడా అంటారు. దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది మేఘంలాగా. అప్పుడు మోషే సరాసరి మేఘంలోకి వెళ్ళిపోయాడు. ఆయన చుట్టూ మేఘం అన్నమాట. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలండి. ఎవరి స్వరాలు వినకుండా అలా దేవుని స్వరం. అలాగే పద్మాస్ దీపంలో కూడా దేవుని యొక్క స్వరాన్ని వింటారు. యోహాన్ గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తారన్నమాట. తర్వాత ఆయన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయనని కమ్ముకున్నప్పుడు ఆయన ఇదన్నీ దర్శనాలు చూస్తాడు. అందువల్ల దర్శన గ్రంథం అని. ఆ తర్వాత ఆ దూత చూపిస్తాడు, ఇవన్నీ కూడా చూపించి వీటిని మీరు ప్రకటించాలి, ఎందుకంటే అనతి కాలంలో ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి, కనుక ప్రకటన గ్రంథం అని అంటారన్నమాట. ఒరిజినల్గా గ్రీక్లో రాసినప్పుడైతే దాన్ని అపోక్యాలిప్స్ అంటారండి, చివరి గ్రంథం అన్నమాట. అపోక్యాలిప్స్ అంటే అన్వెయిల్ అన్నమాట. అన్వెయిల్ అంటే రివీల్, బయలుపరచుట, ప్రత్యక్షపరచుట, రాబోయే విషయాలన్నీ కూడా. కనుక
ఆ గ్రంథ ప్రారంభంలో ఏముంటుందంటే, దేవుడు యేసుప్రభునకు బయలుపరిచిన సత్యాలివి. మరి యేసుప్రభు యోహానికి ఒక దూత ద్వారా వీటిని బయలుపరిచారు. కనుక ఈ గ్రంథంలోని మర్మాలను ఏదైతే దేవుడు బయలుపరిచాడో వాటిని పఠించువారు ధన్యులు. అందులో చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ పాటించువారు ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ అన్నమాట. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ రీడ్ ద వర్డ్ అండ్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఫాలో ద వర్డ్ అండ్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ప్రొక్లెయిమ్ ద వర్డ్. ప్రొక్లెయిమ్ ఇట్ ఓ అని. అందుకే యేసుప్రభు ఏమంటారంటే, విత్తువాడు విత్తనాలు వేస్తూ ఉన్నాడు పొలంలో, మన హృదయం అనే పొలంలో దేవుని వాక్యం అనే విత్తనాలు అన్నమాట. అవి మరి మొలిచి పెరిగిన తర్వాత 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలిస్తాయి. మీరు వాక్యాన్ని చదువుతూ ఉంటే మీకు 30 అంతలుగా ఆశీర్వాదాలు, పాటిస్తూ ఉంటే 60 అంతలు అన్నమాట, ఇంకా ప్రకటిస్తూ ఉంటే 100 అంతలుగా ఆశీర్వాదాలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు తప్పకుండా బైబిల్ని చదవాలండి. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పాటించేవాళ్ళుగా ప్రకటించేవాళ్ళుగా ఉండాలన్నమాట. దేవుని స్వరాన్ని వినేవాళ్ళుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. ఇవన్నీ మరియ తల్లి చేశారు కదండి. దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, ప్రభు నీతో ఉన్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మనల్ని అలా పిలవాలన్నమాట. జీసస్ నన్ను అలా పిలవాలి, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, ద లార్డ్ ఈజ్ విత్ యూ, ప్రభు నీతో ఉన్నారు. నీవు దేవుని యొక్క కృపని పరిపూర్ణంగా పొందావు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు. ఆయనకి నీవు యేసు అని పేరు పెట్టాలి. ఆయన మహనీయుడై మహోన్నతుడై యాకోబు వంశీలను పరిపాలిస్తాడు. దేవుని స్వరం మనం ఎందుకు వినకూడదండి? ఆది గ్రంథం నుంచి మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలతో మాట్లాడారు దేవుడు, నోవాతో మాట్లాడారు, అబ్రహంతో మాట్లాడారు, అబ్రహంతో మరలా మరలా మాట్లాడుతున్నారు. ఒక వాక్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని విధేయిస్తే నెక్స్ట్ వాక్యాన్ని ఇస్తారనమాట. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాసు, 10th, ఇంటర్, డిగ్రీ, అలా ముందు వాక్యం ద్వారా ఈ విధంగా మాట్లాడతారు. తర్వాత పిహెచ్డి లెవెల్ ఏంటంటే, మోషే సినాయి పర్వతం మీద దేవుడు మోషే దేవుడే చెప్తారనమాట. సంఖ్యాకాండం 12లో మోషే వాళ్ళ అక్కతో అన్నతో, నేను ప్రవక్తలందరితో కలల్లో మాట్లాడతాను, దర్శనాలతో మాట్లాడతాను, కానీ మోషేతో మాత్రం నేను ముఖాముఖి మాట్లాడతాను. ఒక నరుడు ఇంకొక నరునితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాను. నేను అప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాను. మోషే సినాయి పర్వతం మీద దేవుడు మోషే ఇద్దరు అలా, మోషే కూర్చుని ఉంటే దేవుడు కూడా అలా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అది ఊహించుకోవాలి. ఈ సంవత్సరం ఎట్లా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని హృదయంలో దాచుకొని మనసులో మననం చేసుకుంటూ దాన్ని మనం పాటించాలన్నమాట. మననం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు సినాయి పర్వతం మీద మోషే ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మోషే రాస్తున్నాడు, వాళ్ళిద్దరు. మోషే అంటాడు, ప్రభా నేను తేజస్సును చూడాలి. ప్రభా ఎంత చక్కటి ప్రార్థన, నీ తేజస్సు నేను చూడాలి. దేవుడు చూపిస్తారన్నమాట. మనం కూడా అడగాలి, దేవుణ్ణి నాతో మాట్లాడు. నేను కూడా అడుగుతున్నాను. నాకు 97లో పరలోకాన్ని చూపించారు, కల్వరి దర్శనాన్ని చూపించారు. ఇంకా ఇప్పుడు రాబోయేవన్నీ మాట్లాడండి ప్రభా. ఒకరోజు ఇట్లా ప్రొద్దున ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకోగానే అంత నీళ్ళు, ఫ్లడ్స్, వరదలు అన్నమాట. అంటే వచ్చే సంవత్సరం ఇంకా ఏమేమి జరుగుతాయో. ప్రజలు తింటూ త్రాగుతూ ఉన్నారు. నోవా కాలంలో కూడా తింటూ త్రాగుతూ ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, అమ్ముతూ కొంటూ. కానీ ఆ జలప్రళయం వచ్చి వాళ్ళని ముంచెత్తే వరకు వాళ్ళలో మార్పు రాలేదని. కానీ మనం అలా ఉండొద్దండి. ఈ సంవత్సరం మాత్రము మనం బైబిల్లో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి వాటిని ప్రకటిద్దాం. ముందు చదువుదాం. ముందు మత్తయి సువార్త తప్పకుండా మీరు చదవాలి. పాత నిబంధనల్లో మోషే ధర్మశాస్త్రం, మొదటి 5 గ్రంథాలు యూదులకి, ఎలాగో మనకి విశ్వాసులకు క్రైస్తవులకు మత్తయి సువార్త లాంటిదన్నమాట. దాన్ని
మోషే ధర్మశాస్త్రం అంటారు, దీన్ని క్రీస్తు ధర్మశాస్త్రం అంటారు, రాజ్యాంగ చట్టం అంటారన్నమాట. ఈ బైబిల్ గ్రంథము మరి తయారు చేసి చర్చ్ అందరికీ అందించడానికి, లోకానికి అందించడానికి 500 సంవత్సరాలు పట్టిందంటండి. అన్ని పోగు చేసి పాత నిబంధన అవుతే అది హీబ్రూలో రాశారు, దాన్ని ఒక గ్రంథంగా మరి ఎజ్రా నెహిమియా కలిసి తయారు చేశారు అని చెప్తారండి. అది తర్వాత క్రీస్తు పూర్వం 250లో హీబ్రూలో రాసినటువంటి పాత నిబంధన తనకు అంటారు గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. 70 మంది స్కాలర్స్ హీబ్రూ గ్రీక్ వచ్చిన వాళ్ళు ఈజిప్ట్లో మరి 70 రోజులలో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట, హీబ్రూ టు గ్రీక్. దాన్ని సెప్తువాజిన్ అని అంటారనమాట. హీబ్రూ బైబిల్ని గ్రీక్ ట్రాన్స్లేషన్ చేస్తారు, ఆ గ్రీక్ ట్రాన్స్లేటెడ్ బైబిల్ అనమాట. అదే నా దగ్గర ఉంది, తనక్ అని అంటారనమాట దాన్ని. మరి అలా అది 39 ఉన్నాయి. ఆ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళే ఇంకొక 7 పుస్తకాలు కూడా రాసి యాడ్ చేశారనమాట. జ్యూటరో క్యానానికల్ బుక్స్ అని అంటారండి. యూదిత్, తర్వాత మక్కబీల గ్రంథం, సిరాక్ గ్రంథం, ఇవన్నీ కూడా సులోమన్ జ్ఞాన గ్రంథం, ఇవన్నీ ఇంకా మరి నూతన నిబంధనలో ఉన్నవన్నీ ఎవరు వాటిని పోగు చేయాలి, చర్చి పోగు చేస్తారనమాట. 500 సంవత్సరాలు అంటే 5వ శతాబ్దం పడుతుందన్నమాట. ఈ లోపల ఒక మత్తయి సువార్తని తీసుకొని 500 సంవత్సరాలు బోధించిన వాళ్ళు మత్తయి సువార్తని తీసుకొని వెళ్ళి బోధించేవాళ్ళంట. నేను ధ్యానిస్తూ ఉన్నాను, ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ఎప్పుడంటే 1650 అండి, అప్పుడు ఫస్ట్ టైం బైబిల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. అయితే అప్పటి వరకు ఒక బైబిల్ నుంచి ఇంకొక బైబిల్ రావాలి అంటే చేత్తోనే రాసుకోవాలన్నమాట. సో మత్తయి సువార్తని బోధించే వాళ్ళంతా వాళ్ళు రాసుకుని ఉంటారు, ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరు. విశ్వాసులు కావాలంటే వాళ్ళు కూడా రాసుకోవాలన్నమాట. సో అలా రాయడం వల్ల వాళ్ళకి ఎంత బాగా బైబిల్ వస్తుంది కదండి. ఈ సంవత్సరం అలా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ మత్తయి సువార్తని గాస్పుల్ ఆఫ్ ద చర్చ్ అని కూడా అంటారన్నమాట. కనుక దాంతో మనం ప్రారంభిద్దాము. బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకొని ఈ సంవత్సరం దేవుని ఆజ్ఞలు పాటించే సంవత్సరంగా, దేవుని స్వరాన్ని వినే సంవత్సరంగా, దేవుని చిత్తాన్ని చేసే సంవత్సరంగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే సంవత్సరంగా మనం ప్రకటించుకుందాం. రేపటి దినాన నూతన సంవత్సర నిర్ణయాలు, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి కూడా ధ్యానించుకుందాము. మరి ఈరోజు యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజండి. ఎప్పుడైతే పేరు పెడతారో ఆయన పేరు రోమన్ రికార్డ్స్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇంకా అప్పటి నుంచి క్రీస్తు శకం ప్రారంభమవుతుంది. సో మనం ప్రపంచమంతా సెలబ్రేట్ చేసే న్యూ ఇయర్ ఏంటంటే యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు అన్నమాట. నేమింగ్ సెరమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు అనే పేరు ఇంకా రోమన్ రికార్డ్స్లోకి వచ్చింది. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. అది కూడా ధ్యానించుకుందాం. మనల్ని స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి గాడ్ సెంటర్డ్ లైఫ్ అన్నమాట, అంటే దేవుణ్ణి మహిమపరిచే జీవితం. అందుకే ఇన్యాసి వారు ఏమంటారంటే ఆత్మయోరం తేయి గ్లోరియం, అంటే ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం ఏది చేసినా 1 కొరింథీ 10:31 పౌలు అంటాడు, మీరు ఏది తిన్నను త్రాగినను ఏది చేసినా అంత దేవుని మహిమ కొరకు చెయ్యండి. క్రీస్తు సంఘానికి కానీ అన్యులకి కానీ బాధ కలిగించకుండా దేవుని మహిమ కొరకు మీరు ఏది త్రాగినా కూడా, ఏది తిన్నా కూడా, ఏది చేసినా దేవుని మహిమ కోసం, ఎవరికి బాధ కలిగించదు, దేవుని మహిమ
కొరకు చేసినట్లయితే అందరికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరియ మాత, అమ్మ దేవుడు నిన్ను దేవుని తల్లిగా ఎంచుకున్నాడు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అని అంటే, నేను ప్రభు దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని లోకానికి యేసుప్రభుని అందిస్తారు. దేవుని చిత్తానికి తల వంచుతారు, అందరికీ మేలు జరుగుతుంది, ప్రపంచానికి అన్ని తరాల వాళ్ళకి మేలు జరుగుతుంది అన్నమాట. ప్రొద్దున సిస్టర్ ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు, నేను వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతానన్నమాట. 9:30 వరకు దేవుడు నన్ను, ఒకవేళ మామూలుగా అయితే 3 గంటలకి లేపుతారు, ఈ మధ్య ఇంకా కొంచెం ముందున లేపుతూ ఉన్నారు, కొంచెం వీక్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం చెప్పాలి దేవుడిని అడుగుతూ ఉంటాను, కనుక ప్రొద్దున టైము ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం ఉండదండి. నేను ఏదైనా ఎవరైనా వస్తా అంటే కూడా ఈవినింగే వెళ్తాను, నా దగ్గర కూడా ఈవినింగే రమ్మని చెప్తాను. మార్నింగ్ టైం నా జీజస్కి మాత్రమే ఇస్తాను, ఇంకెవరికి కాదు, నేను నా జీజస్ అన్నమాట. సో చాలా ఏడుస్తూ ఒక సిస్టర్ ఫోన్ చేశారు, తర్వాత బాధ అనిపించింది. ఏమా అంటే, ఒక పెళ్ళికి వెళ్ళాము నేను మా హస్బెండ్, ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత 11 గంటలకి ఎంత అరవడము, ఆ ఇంట్లో వస్తువులు అన్నీ కూడా ఎత్తేస్తూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే, ఇంకా అప్పుడు ఆటోలో కూర్చోబెట్టి పంపించేశారండి. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రమ్మని, ఇంట్లోకి రాకుండా బయట చలిలోనే అక్కడే నువ్వు బయట ఉండాలి అని చాలా ఇంకా తిట్టడము, బూతు మాటలు భయంకరంగా, రాత్రంతా బయట ఉంటే పిల్లలు కప్పుకోమని ఒక దుప్పటిచ్చారు. చాలా కష్టంగా ఉందక్క, ఆయనేమో అన్యుడు అనమాట, వేరే చోట వెళ్తూ ఉంటాడు, చాలా భయంకరంగా ఉంది చెప్తా ఉన్నారు. నేను అన్నాను, ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండమ్మా, గొప్ప దేవుడు, ఇదే నువ్వు రిపీటెడ్గా చెప్పు, పరలోక తండ్రి యేసు రక్తంలో నా భర్తని కడిగి పరిశుద్ధాత్మతో నింపండి అని. యేసు కల్వరి శిలువ క్రింద ఆయనను పెట్టమ్మా, పెట్టి ప్రభా నీ రక్తంలో కడగండి, యేసు రక్తంలో, ఇదో ఇలా హింస పెట్టడము, బూతు మాటలు, ఇలాంటి పిచాచులన్నీ కూడా వస్తువులు ఎత్తేయడము, పగలగొట్ట, ఇవన్నీ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మతో నింపబడేటట్లుగా అలా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. దేవుడు గొప్ప దేవుడు, నీ భర్తకు విడుదలనిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా మనం దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలండి. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయము సైతానికి మహిమ తెచ్చే విషయాలన్నమాట. భార్యని హింస పెట్టడము, బూతు మాటలు, రాత్రులలో బయటికి పంపించడము, అవినీతి పనులు. ఇంకా మొన్నటి దినాన్ని ఇంకొక ఫోన్ ఏంటంటే, ఇంకా త్రాగే పార్టీకి వెళ్ళి రాత్రంతా తాగుతారు క్రిస్మస్ అని. ఆ త్రాగేవాళ్ళు అంటే క్రిస్టియన్ సిస్టరే అన్నమాట ఫోన్ చేసింది, ఇంకా అందరూ కూర్చొని తాగుతూ ఉంటారు, క్రిస్మస్ కదా, క్రిస్మస్ పార్టీ అని అన్నమాట. అలా ఇది దేవునికి కాదండి మహిమ, దయ్యానికి మహిమ, సైతానికి మహిమ, కానీ దేవునికి మహిమ కలిగే జీవితాన్ని మనం ఈ సంవత్సరం జీవిద్దాం. దేవునికి మహిమకరంగా ఉంది అంటే అది మనుషులకు ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగ అంటే మదర్హుడ్ అన్నమాట. ఒక మనకి పెళ్ళైన తర్వాత స్త్రీ బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఎంత సంతోషం అండి, ఒక తల్లి అయినప్పుడు, అమ్మ పాలు తాగుతున్నప్పుడు నాకు కూడా గుర్తుంది, అమ్మ అని పిలుస్తారు వాళ్ళ స్పర్శ, మన పోలికగా పుట్టిన పిల్లలు కాళ్ళు చేతులు వేళ్ళు చూస్తూ ఉంటాం కదా, పాలిస్తాము, స్నానం చేయిస్తాము, పెంచుతాము, వాళ్ళ అమ్మ అత్త 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 ఎంత సంతోషం కదా. అది ఆ పండుగ ఈరోజు మనం చేస్తున్నాం అన్నమాట. ఎవరికి తల్లి, మరియ తల్లి, యేసుప్రభు యొక్క తల్లి, పరిశుద్ధుడైన దేవునికి తల్లిగా ఉండడానికి ఈ పరిశుద్ధమైన తల్లిని దేవుడు ఎన్నుకున్నారు. ఇదిగో నా తల్లి అని సిలువలో వేలాడుతూ యేసుప్రభు మనకి ఆ తల్లిని ఇస్తారు. తల్లులైన మీరందరూ నా తల్లిలాగా ఉండండి. పరిశుద్ధ మాత, ఆమె కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి మనం డెసిషన్స్ తీసుకుందాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాము కాదు, కానీ పరిశుద్ధమైన కన్నులు పాపాన్ని చూడకూడదు. పవిత్రుడైన దేవుడు అపవిత్రతని ఆయన చూడలేరు. హబ్బకు 1:13 హబ్బకు అంటాడు,
ప్రభువా, పవిత్రమైన నీ నేత్రములు చెడ్డను చూడజాలవు. మనలో దేవుడు ఉన్నట్లయితే ఆయన మనల్ని పాపం చూడనివ్వడండి, అపవిత్రమైనవి చూడనివ్వడు, అపవిత్రమైన మాటలు ఆయన మాట్లాడనివ్వడు, అపవిత్రమైనవి ఆయన విననివ్వడు అన్నమాట. ఈ సంవత్సరము ఆ తల్లిలాగా మనం కూడా నిర్ణయాలు తీసుకుందాం. పరిశుద్ధమైన తల్లి, పరిశుద్ధమైన పాత్ర, మరి ఆ తల్లి గర్భంలో రూపుదిద్దుకొని ఆ తల్లి పాలు తాగి ఆ తల్లి దగ్గర 30 సంవత్సరాలు పెరగాలి అని దేవుడు నిర్ణయించాడనమాట. 3 సంవత్సరాల బోధనకు 30 సంవత్సరాలు మరియ తల్లి చేతుల్లో పెరగాలి, జోజప్ప గారి చేతుల్లో పెరగాలి. నమ్మకమైన తండ్రి, పరిశుద్ధ మాత, మామూలు వాళ్ళకి కాదు, దేవుని యొక్క తల్లి అన్నమాట. మనం ఆ తల్లి పేరు చెప్పాలంటే ఆ తల్లికి తగిన బిడ్డలుగా ఉండాలండి. ఎలా వాళ్ళు పెంచారు, ముందు ఆమె గర్భంలో ఆయన రూపుదిద్దుకున్నప్పుడు మరి సీడ్ అవుతే పరలోక తండ్రి నుంచి వచ్చింది, కానీ ఆ శరీరం మాత్రము మరియ తల్లి శరీరమే కదా. సిలువలో మరణించింది ఆయన, 100కి 100 పాళ్ళు దేవుడు, 100కి 100 పాళ్ళు మనిషి, నరుడుగా జన్మించాడు. సిలువలో మరణించాలంటే ఆయనకి శరీరం కావాలి, దేవుడు ఆత్మ. ఈ పరిశుద్ధ మాత నుంచి ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి ఆ శరీరాన్ని దేవుడు ఈ తల్లి గర్భంలో నుంచి సృజించారు. ఎంత పరిశుద్ధ మాత కదా, అంత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అలాగే ఎంత చక్కగా బాబుని పెంచుతారు, 12 సంవత్సరాలకి దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఆయనకి నేర్పిస్తారన్నమాట. అందువల్ల వేద పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళతో ఈ వేదాలని గురించి చర్చిస్తుంటాడు. మన పిల్లలు ఏం చర్చిస్తారండి, ఏం చర్చిస్తారు? ఎక్కడైనా పోవాలంటే నాకు ఎందుకు కష్టంగా అనిపిస్తుందంటే, అమెరికాలో కూడా వాళ్ళు, ఇక్కడ కానీ కొంతమంది, అందరు కాదండి, ఈ ఎవరికి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని జాబ్స్, ఈ జాబ్స్ ఏంటి, ఇదేంటి, డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నాకు చాలా కష్టం అనిపిస్తుందండి, యాసిడ్, ఆత్మ మీద యాసిడ్ పోసినట్లు అనిపిస్తుంది. కానీ ఈ బాబు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, బాలయేసు. మన పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, మన ఇల్లు ఎలా ఉంది, యేసు ప్రభు ఇప్పుడు మన ఇంట్లో ఉంటారు కదా, ఉండాలి. అప్పుడు మరియ తల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు మన ఇంట్లో యేసుప్రభు ఉండాలన్నమాట. అలాంటి వాతావరణాన్ని మనం కలిగి ఉండాలి. మన ఇంట్లో సీసాలు, సినిమాలు, అపవిత్రమైన మాటలు, చూపులు, వినికిడి, అపవిత్రమైన ఆలోచనలు అవి ఉండకూడదండి. ఆ తల్లిని మాదిరిగా తీసుకొని దేవుని చిత్తం చేయడానికి, సిలువలో మరణించడానికి ఆ తల్లి పెంచుతారన్నమాట. ఆ తండ్రి కూడా, ఇద్దరు కలిసి పెంచుతారు. నానా, నువ్వు దేవుని చిత్తం చేయడానికి, అందుకే ఆమె మనసులో ధ్యానించుకుంటూ ఉంటారన్నమాట. గొర్రెల కాపరులు ఇదో ఇలా ఇలా దూతలు వచ్చి చెప్పారు అంటే అవన్నీ హృదయంలో దాచుకొని మనసులో ధ్యానించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యేసుప్రభు 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు, ఎందుకు ఇలా చేసావు నానా, నా నేను మీ నాన్నని కొరకు ఎంత వెతుకుతున్నావు, 3 రోజులు బాబు కనపడకపోతే 12 సంవత్సరాల అబ్బాయి తల్లికి ఎంత వేదన ఉంటుందండి, ఎలా దగ్గర తీసుకొని ముద్దులు పెట్టుకొని గుండెలు కత్తుకొని ఉండొచ్చు కదా, ఎందుకమ్మా అలా వెతికారు, ఎందుకమ్మా, నేను నా తండ్రి బిజినెస్ మీద ఉండాలి, నా తండ్రి పని మీద ఉండాలి. జీసస్ బిజినెస్ ఏంటంటే తండ్రి చిత్తం చేయడమే. 12 సంవత్సరాల వయసులో కూడా ఆ తండ్రి చిత్తం చేయడం అన్నమాట. మనము మన పిల్లల్ని ఏ బిజినెస్ కోసం పెంచుతున్నామండి? దేవుని యొక్క చిత్తం చేయడానికి. పాత నిబంధనలో మోషే తల్లి యోఖేబేద్ అన్నమాట, నిర్గమకాండ 2వ అధ్యాయం. ఎలా పెంచుతుంది 3 పిల్లల్ని ఇటుకలు చేసుకునే బానిసలు అన్నమాట. ఎట్లా పెంచుతారు అని అంటే, దేవుని చిత్తం చేయడానికి 7 సంవత్సరాలు ఆమె దగ్గరే పెరుగుతాడు, పాలిచ్చి తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళా ఫరూ కుమార్తె దగ్గరికి వెళ్ళి అప్పగిస్తుంది. ఈ 7 సంవత్సరాల్లో అంతా బోధించి ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు ఏది మనం చెప్తామో వాళ్ళ జీవితాంతం అలాగే ఉంటారండి. అన్ని, ప్రతి ఒక్కటి నాకు కూడా ఇప్పటికీ చిన్నప్పటివే గుర్తుంటాయన్నమాట. 7 సంవత్సరాల లోపల, నాయన ఇదిగో మనము అబ్రహాం సంతతి ఇక్కడి నుంచి విడిపిస్తానని చెప్పాడు, నీ ద్వారా దేవుడు అది చేస్తారు,
నేను నీ కొరకు అలాగే ప్రార్థించాను, మీ అన్నయ్య అక్కయ్య మీరు ముగ్గురు దేవుని చేతిలో వాడబడాలి. ఆ తల్లి అలా ప్రార్థించుంటుంది, అలా పెంచింది ముగ్గురిని. మరి ఆ ముగ్గురి ద్వారా ఐగుప్తు నుంచి, ఫరో బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడిపించుకొని వస్తాడు. 10 ఆజ్ఞలు ఇస్తాడు, కానా దేశానికి నడిపిస్తాడు. మోషే లాంటి ప్రవక్త ఇంకొకరు పుట్టలేదు అని ద్వితీయోపదేశకాండం చివరిలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. మోషే ద్వారా సముద్రాన్ని చీల్చాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు, మన్నాన్ని కురిపించాడు, మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాడు. ఎన్ని గొప్ప కార్యాలు! ఒక బానిసకి పుట్టినటువంటి బిడ్డలు ఎలా పెంచిందండి ఆ తల్లి! అన్న కన్నీటి ప్రార్థనతో పుట్టినటువంటి బిడ్డ. మరి సమూవేలు అప్పటి వరకు దేవుని స్వరాన్ని ఏలి యాజకులు కానీ ఆయన పిల్లలు వినలేదు, కానీ సమూవేలు వింటాడనమాట. ఆయన దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పింది ప్రజలకి చెప్తాడు. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలేదు కనుక ఆ ప్రజలు సమూవేలుని వాళ్ళు గౌరవించారు. అలాంటి తల్లిగా ఈరోజు మరియ తల్లిని జ్ఞాపకం చేసుకొని అలాంటి తల్లిగా మనల్ని దేవుడు అభిషేకించాలి. దేవుడు అభిషేకించాలంటే మనం ఆయనతో కోఆపరేట్ చేయాలండి. వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ గాడ్. అప్పుడు దేవుని పని భూమి మీద జరుగుతుందన్నమాట. వీఆర్ కోవర్కర్స్ విత్ గాడ్. కనుక దేవుడు కోరుకున్న పరిశుద్ధత, దేవునికి లోబడి ఉండడము, ఆ కృపని దయ చేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు మాకిచ్చిన యేసు ప్రభుని బట్టి మీకు వందనాలు. అలాగే మరియ తల్లిని బట్టి వందనాలు ప్రభా. జోజప్ప గారిని బట్టి వందనాలు. వాళ్లలాగా మా కుటుంబం జీవించేటట్లు మరియ తల్లి ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. ఆమె కన్నులు, నాలుక, చెవులు, ఆలోచనలు, హృదయం, ఆమె హృదయం నిండా కూడా దేవుని యొక్క వాక్యం మందసపు పెట్టే అని చెప్తున్నారు తండ్రి. మీ స్వరాన్ని ఆలకించి ఆమె మీ చిత్తాన్ని చేశారు, లోకానికి లోకరక్షకుణ్ణి అందించారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. ప్రభా, ఈరోజు ఆ తల్లిలాగా మా నుంచి కూడా యేసు ప్రభు పుట్టాలి. ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, పరిశుద్ధాత్మని పొందాలి, యేసు ప్రభుని గర్భం ధరించి యేసు ప్రభు యొక్క నీతి, కరుణ, ఆయన ప్రేమ, న్యాయం లోకానికి అందించేటట్లుగా మా యొక్క పిల్లల్ని అలా పెంచడానికి మాకు కృపని దయచేయండి. అన్నలాగా ప్రభా, యోకెబేదులాగా, సలోమి అమ్మలాగా ప్రభా మా పిల్లల్ని పెంచడానికి మాకు కృపని దయచేయండి. ఏ తల్లి నిన్ను కన్నదో అని మిమ్మల్ని మహిమపరచాలి మా పిల్లల్ని చూసి, అలాంటి కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభువుని పెంచిన ఆ మరియ తల్లి మాతృత్వాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. మనం కూడా ఆ తల్లి అడుగుజాడల్లో నడిచి దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ఆ విధంగా దేవుని మహిమ కొరకు పెంచుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్.